ఆ మొదటి తిరుగుబాటులో మాట్లాడిన వ్యక్తుల ధైర్యం ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచించండి. ఈ దేశంలో ఉన్న మనం వాళ్ళ గురించి వాళ్ళ చరిత్ర చదువుకుని ఉప్పొంగిపోతున్నాం. ఏమండి అలాంటిది? మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడున్న క్రైస్తవ్యం మరి సేవలేని క్రైస్తవంలో మారిపోయింది. ఒక హేతువాది బైబిల్లో ఉన్న మొట్టమొదటి వచనమే తప్పని నేను నిరూపిస్తానని అవహేళన చేస్తూ వివరణించున్నాడు ఒకడు. చాలా మంది పాస్టర్లు ఉన్నారు, ఒక్కడికి ధైర్యం లేదు, ఒక్కడు నిలబడలేదు. విదేశాలకు ఉత్తరాలు రాసుకుని డబ్బు సంపాదించడం నేర్చుకున్నారే తప్ప, ఒరే నా బైబుల్ గొప్పతనాన్ని నిరూపిస్తానా అని ధైర్యంగా నిలబడిన ఓకే ఒక వ్యక్తి ఎవరు తెలుసా? జైసారి పీడి సుందరరావు. ఏమనుకుంటారు జైసారి పీడి సుందరరావు? అందరు అడుగుడు బాగుపడనుకుంటున్నారా? ఒకవైపు భారత జనతా పార్టీ భారతదేశాన్ని ఎదుగుతున్న రోజుల్లో మురళీ మనోహర్ అనే జోసిన వ్యక్తి బైబిల్లో స్వామ్యం ఉందా? బైబిల్ మతగ్రంథమేది? స్వామ్యవాదం అనే పదం బైబిల్లో లేదని అవహేళన చేశాడు. ఒకవేళ ఉంటే డబ్బిస్తాం పదానికి 1000 రూపాయలు ఆ రోజు. అప్పుడు చాలా మంది బోధకులు ఉన్నాయి ఆయన సమవాదికులు. ఎవరికి రోజు లేవలేదు, ఎవరికి పట్టింపు లేదు, బైబిల్ ఇవ్వడం వల్ల పర్వాలేదు, ఎక్కడ మాట్లాడాడు ఆ రోజు ఒక్కడు. అప్పుడు కూడా ఒకే ఒక గొంతు లేచింది. ఆ గొంతు ఏం చేశారు? పిలుస్తున్నారు సంచులతో డబ్బు తెచ్చుకోమని బైబిల్ నువ్వు మలిసిపోయినంత వరకు చూపిస్తాను పబ్లిక్గా. ఒక్కడే ఆ రోజు మేము కూడా లేవండి ఆయన వెంట, చిన్నోళ్ళు మేము. ఆయన బిడ్డ చిన్నోడు, ఆయన కుమార్తె కింద పెళ్లి కాలేదు, మేము చిన్నపిల్లలు. ఒక్కడు ఆయన వెనక 10 మంది కూడా లేరు. ఈ విప్లవాన్ని క్రైస్తవ విప్లవాన్ని ఊరు ఊపిరిపోయాలని క్రైస్తవ్యాన్ని భారత కట్ట మీద నిలబెట్టాలని ప్రాణానికి తెగించి ముందుకొచ్చిన వీరుడు ఎవరు తెలుసా? పిడి సుందరరావు గారండి. ఏమనుకుంటున్నారండి ఆయన గురించి? ఏమనుకుంటున్నారు? ఈరోజు క్రైస్తవుడు బైబిల్ పట్టుకుని నిలబడుతున్నాడండి అతడును బట్టే, భారతదేశంలో అతడును బట్టే. అది ప్రధానమంత్రి అయినా, సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయినా, దేశ అధికారులు ఎవరైనా సరే బైబిల్ అన్నందుకు లెక్క చేయకుండా తన ప్రాణాలను అడ్డుగా పెట్టి ముందుకు వచ్చి వీరోజు పోరాడాడు. ఆస్తులు సంపాదించి కూడా కాదు, డబ్బు సంపాదించుకోవడానికి, నేల కట్టుకోవడానికి, మిత్రులు కట్టుకోవడానికి కాదు. ఈరోజు ఎంతో మంది బోధకులకు స్ఫూర్తినిచ్చింది ఆయన. బైబిల్ బాగా తెలిసిన వ్యక్తిగా బైబిల్ గురించి ఏదైనా మాట్లాడగలిగిన కెపాసిటీ ఉన్నాయన. ఈరోజు కొన్ని లక్షల మంది బోధకులు తయారవ్వాలంటే కారణం ఆయన. ఎప్పటికీ బైబిల్ గురించి పోరాటం చేస్తాడు. అది ఎంపీలైనా, ఎమ్మెల్యేలైనా, మినిస్టర్లైనా, అధికారులైనా, ఎవరైనా ఎందుకు? అధికారం కొరకు, డబ్బు కొరకు కాదు, క్రైస్తవ్యాన్ని నిలబెట్టాలని. ఆ మహానీయుడు నడిచిన పాదాలు నడిచిన ఊరండి ఈ ఊరు. ఈ మలికి కొరకు అన్ని కష్టాలు పడ్డాడు నాకు తెలుసు. ఎంతమంది బోధకులు దయచేశారనుకున్నారు ఆయన. ఇప్పటికైనా ఆయన విప్లవములు ఒక్కసారి ఈ ఊరు వదిలిపెట్టి బయటకు వచ్చి చూడు అనే ప్రపంచంలో తెలుస్తుంది నీకు. ఒక బోధకుడి గురించి మాట్లాడకూడని మాటలు ఈ ప్రాంతంలో దౌర్భాగ్యులు మాట్లాడుతున్నారట. హెచ్చరిస్తున్నాను, క్రీస్తు కొరకు కానీ క్రైస్తవ లేని భారత కట్ట మీద నిలబెట్టాలని కానీ ఎప్పటికీ ఒక్కడు లేదు ఆయన తప్ప. మీకు చేతనైతే సహకరించండి, లేకపోతే నోరు మూయండి. దేవుని పనిచేసి దేవుని విప్లవాన్ని తీసుకెళ్తున్న విప్లవ కారుల గురించి అలా
ఎలుపు ఎలా ఎలా చచ్చిపోయింది అంటే అది చెప్పండి. ఆ తప్ప ఒకటి పోస్ట్ అండి, ఆ పోస్ట్ అయినా చక్రం తెలియదు ఇక్కడికి, చక్రం తెలియదు. ఈ రోజు నేను దాన్ని తీసుకుని వెళ్ళి కోర్టు వెళ్ళబోతున్నాను నేను. ఆ పెట్టుబడి కానీ అందులో ఉన్నవాడిని కానీ వృద్ధులు పెట్టను, నేను వృద్ధులు పెట్టను. ఒక వ్యక్తి కుట్రమయ్యాలంటే వాడిని అతని పరిమిషన్ తీసుకోవాలని కామన్ సెన్స్ ఉందా మీకు? ఈ పోటీ యొక్క పరిసరాలు లేదు, గమనించు పరిసరాలు లేదు, ఎంబీడీఎస్ లేదు, ఏమి లేదు. ఏ వ్యక్తిని చూసైతే పోలీసు నుంచి, ఏ వ్యక్తిని చూసైతే పబ్లిక్ పరిచయమయ్యాడు, అదే వ్యక్తి మీద మాట్లాడటానికి ఎంత నీచపు దౌర్భాగ్యపు స్థితిలో నీకు ఎంత కాదు. గురువు కనిపెడితే నేను నమస్కారం పెడతాను, నా సంస్కారం అదే
ఛాలెంజ్ కాదు. యేసు సన్నం పోయి మిగతా వాళ్ళు ఎలా చేయాలి? ఏదైనా ప్రమాదం జరిగిందా? ఎవరైనా ఏదైనా ప్రమాదంలో చచ్చిపోయారా? మిగతా వాళ్ళని ఎలా చేయాలి? దేవుని నిఘా వ్యవస్థ తెలిస్తే నీకు అర్థం అవుతుంది. నువ్వు చదువుకోలేనప్పుడు పరిశీలన నీకే అర్థం అవుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని నిఘా వ్యవస్థ ఎన్ని కాపాడేది ఎవరు? అమ్మో, ఆయన చేతిలో పడ్డా మనం. మనల్ని చూస్తున్నాడు ఆయన, మన మాట వింటున్నాడు ఆయన, మన గురించి ఆలోచన చేస్తున్నాడు ఆయన. మనం ఎలా ఉండాలి? నీ మాటలు దేవుడు కొరకు ఒక్కసారి విరోచితంగా పోరాడు. దేశమంతా ఏకమైన ప్రజలందరూ నీపై తిరుగుబాటు చేసిన ఎవరి గురించి పట్టించుకోకు. నీ దేవుడి గురించి నిలబడు. అది పీడిస్తుందో ఈ భారత కట్ట మీద నిలబడు.